పైకి రండి, పైకి వస్తాను, ఆ వెళ్ళిపోతాడు, పైకి రండి, రండి. ఎన్ని కూతురు అరే ముందు తీసుకోవచ్చు. ఎన్నికల అధికారి నుంచి వెళ్తున్నారా, ఇప్పుడు పోలీసు నుంచి సీసీ ఫుటేజ్? ఎన్నికల అధికారి గారు నేను ఇవ్వనన్నారు, కోర్టుకు వెళ్ళమన్నారు, రోజు దాకా వెళ్ళాలి కదా, ఆయన ఇవ్వాలి, దాని ముందు తీసుకుందా కదా, సీసీటీవీ కెమెరాలు ఉంటాయి, కొంచెం రిక్వెస్ట్ చేసి చూద్దాం. కరెక్ట్, నేను కూడా ఏం అడ్డుకోలేదు, తీసుకున్నారు, మీరు పనిచేయండి, మేము కొంచెం చూడాలి కదా, వచ్చినప్పుడు అది ఎలా జరిపారు ఎలక్షన్ ఆఫీసర్, మీకు కూడా తెలియాలి కదా, మీ అనుమానాలు ఉన్నాయి కదా, అనుమానాలు ఇవ్వకపోతే అనుమానం క్లియర్ అందులో ఏం లేదనుకోండి, ఏం లేదు, చాలా అనుమానం ఉంటాయి, జరిగిన తీరు దాచుకోవడం ఉంటుంది, అక్కడ ఉన్న వాతావరణ ఉద్రిక్త వాతావరణ అంటున్నాం, మీరు ఎవరు నమ్మట్లేదు, అనుమానంతోనే ఉన్నారు, అనుమానం క్లియర్ అయిపోతుంది నాన్న, బైలాస్ కూడా చేంజ్ చేస్తామని చెప్పేసి అన్నారు ఇందాక మాట్లాడుతున్నా, అది ఆయన ఇష్టం కదా, బైలాస్ ఒప్పుకోవాలి కదా, కేసీఆర్ అభ్యంతరం ఫస్ట్ చూడాలి కదా, నేను కూడా అలా మాట్లాడుతున్నాను, లోపల ఉన్నాము, చాలా ఉపయుక్తమైన వాతావరణం ఉంది, సాధకంగా లేదు, అవన్నీ బయట తీసుకురావాలా వద్దా, చాలా మంది వచ్చారు, అవన్నీ చూసి చెప్తాను కదా మేడం, ఆయన తను ఇవ్వట్లేదే, ఆయన పార్షియల్ గా ఉన్నాడు అన్నది కదా మా బాధ, ఇట్లే ఇప్పుడు నేను లెటర్ రాస్తే మీడియాకి వెళ్ళిపోతాడు, ఆయన మళ్ళీ ఇంకో లెటర్ రాస్తే మీడియాకి వెళ్ళిపోతాడు, ఇప్పుడు ఏదో చెప్తారంటున్నారు, విష్ణు గారేమో పెద్ద మనసు చూసుకోమండి అంటున్నారు, ఎలక్షన్ అంశం అలా కాదు దాంట్లో ప్రొసీజర్ ఉంది, కోర్టు అంటున్నారు, ఎందుకు దాక్కున్నారు మీరు, నా ప్రాబ్లం ఇష్టమో నాకు కొంచెం ఇష్టం ఉన్నారు.